ఓ శివుని గౌడన్నా, నమస్తే నమస్తే దా. మీరు మంచాలన్నా దిగు. ఎంతమంది ఫానాలను కాపాడినరన్నా మీరు? మీకు కొబ్బరికాయ కొడతా కారు కారు, కళ్ళుతోని మంచి కళ్ళుతోని సాక పెడతా. దిగు దా, పట్టుకోవాలనా? పోద్దాడా? దా నీడకోరం దా, నేను బతుకుతీ కరిదే. ఇప్పటిదాకా ఎక్కినావు బరువు అవుతుంది. ఇదే కూర్చుందమ్మా. అయ్యా, మావాడు తాళాలో కొయ్యండి కదా సత్తిగా. బొట్లకాలు తాగే కంద్రిగలే కట్ల వండుతావు, జర సేఫ్ ఉండు. గౌరన్నాలు అంటే ఏంటిది అనుకుంటున్నావు? దాతకర్ల కన్నా ఎక్కువ రాసినన్న. నాకు తెలుసు నువ్వు బుట్టికాళ్ళు తాగి గుడాలు బుక్క నీకు పోయినావని నాకు తెలుసురా. నీ సంగతి తెలియదు అనుకుంటున్నావు నాకేమన్నా? దాతకర్లు ఏమో మనుషులకు ఆపరేషన్ చేస్తారు, మీరేమో సెట్టు ఎక్కి సెట్టుకు ఆపరేషన్ చేసి కళ్ళు తెచ్చి మనుషుల కడుపులలో పోస్తున్నారు. ఎంతమంది కడుపు బాధ తీరుస్తున్నారు మీరు నిజంగా అన్న? ఊకో చేతులకు తేళ్ళుకు వచ్చినాయి. ఏందిరా గౌడన్నలు డాక్టర్లా? చిన్న నువ్వేం అనుకోకు, మా యొక్క గట్టిని వండుతుంటది కానీ జర అంత దూఫ్ అవుతున్నది కరిదే. అది ఇండ్లదే కదా అది. చేస్తుంది నాకు ఇవన్నీ తెలుసే, కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు తాగదు అందుకోయి? నువ్వు తీయగుండేమన్నా? ఇప్పుడే వచ్చినాం కానీ అందుకని తీయగుంటుంది. అందుకేనా? ఎండ తగిలిన కొద్దీ ఫుల్గా అయిపోతుంది కదా. మిస్కర్ అమ్ముతలేవా? పెట్టుకోవాలి ఆటానా పొట్లాలు రెండు రూపాయలు కొట్టి అమ్ము. ఏం కాదు, అంచుకింత ఉంటే మంచిగా ఉంటాయి. మీ అమ్మమ్మ లేరా? గుడాలు అమ్ముతుండే ఉండే బయట ఉండే, ఇప్పుడు కాదు కదా ఈ టైంలో. ఫానం ఏడా మోకాల లొఫ్లాలకు. ఒరే 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 శరంపడగలరా, ఆగడు పడి ఆగమా దాకు. అక్క ఆర్తలు చెప్పేముంగట ఒక్కటే బుడ్డి రాగు. నీకు ఎంత మంచిగా మతి ఉంటాయో చూడు ఆర్తలు. ఒకో ఆర్త చెప్ప నీకు ఎంత బుగ్గులు పడతావా అక్క? మస్తు ధైర్యం వస్తుంది ఇది తాగితే. ఏమన్నా? ధైర్యం ఉంటుంది, మంచి ఉంటుంది, మంచి ధైర్యం ఉంటుంది, మంచి ఉంటుంది. అవ్వా నీ సక్కదనం మంచుకున్నది పో, నేను తాగా. మొత్తం ఆర్తలు చెప్పమంటే నీకు మతే ఉండవు కదా అక్క. ముందుగాల ఒక లొట్టి కళ్ళు తాగు, అతే ఇంకా ఆర్తలు చెప్పు ఎంత మంచిగా వస్తాయో చూడు. కొబ్బరి నీళ్ళు తాగా నేర్చినావు పట్నం వచ్చి సోకులు వాడి. అంటే ఎండాకాలం వస్తే కొబ్బరి నీళ్ళు తాగుతారా? పేకి మంచిది కానీ నేను కళ్ళు తాగా. అడ్డమైన కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఎండ దెబ్బ కొడితే ఒక్క లొట్టి తాగితే చాలు, చెయ్యంత చల్ల పడుతుంది. తీరానా కమ్మ ఉన్నదేమన్నది? ఇప్పుడే పొద్దుగాలు తీసినాం కదా, ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇది రెండో కదా మూడో కదా, ఒక్కటి అయితే మాతున్నది. ఇది ఎన్నో కది? ఒక్కటే కూర్చున్నా, ఇంకోటి పోయలేదు. ఇప్పుడు ఒక్కదాంతో మాట్లాడుతున్నావు. అబ్బా రెండు తాగితే పాట పాడేటట్టున్నా నేను, పాటలు వస్తాయి. అది కాదు సతి, ఉన్నట్టుండి నీకు ఇలా కల్లాసిన ఎందుకు వచ్చిందిరా? ఎవరురా నీ నెగరొప్పింది? ఎవరు చెప్పారే అండి, నేనే వచ్చినా. పొద్దాల కళ్ళు పొట్ట నిండా రాగిన పొద్దు మీకు వస్తే ఇంటికి. అక్క మన ఇంట్లో ఫ్రిడ్జ్ చిన్నది ఉన్నది కదా అక్క, పెద్ద తెఫియరా జరా? పెద్ద ఫ్రిడ్జా? ఎందుకు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈగలకు కూడా ఎరుకైనట్టున్నాను అన్న, మళ్ళా మళ్ళా ఆలుతున్నాయి. అందుకే ఈగలకి ఏ రోగం ఉండదు చూడు, మందులు కొట్టినా కూడా చావయ్యావి. అందులో పెద్ద ఫట్వా పట్టదు కదా, ఫట్వా వేస్తా ఒకటి. పొద్దుగాలు తాగుతా పగటికి తాగుతా పొద్దుమికి తాగుతా, నీళ్లు తవ్వుక తాగుతా కళ్ళేవుక తాగుతా. ఏమంటావన్నా? నీ ఫోన్ నెంబర్ ఇవి నాకు, నీకు చేస్తూనే ఉంటా, నాకు పోస్తూనే ఉంటుంది. అవ్వా మూడు పూటలు తాగుతావారా? కాసత్తి ఉన్నట్టుండి కళ్ళు మీద గింతగానే కుతెందుకు గుంజుతుంది నీకు? తాటి కళ్ళు ఫెయికి మంచిది, ఫెయిల రోగాలు అన్ని కొట్టేస్తుంది. నువ్వు రాగకనే అట్లా అయినావు కటెఫ్ల లేక. తాగు ఫెయి పడతావు మంచిగా. అన్న చూడు కాఫీని బువ్వ తిన్నా కూడా గట్టిగా ఉన్నాడు. అరే జాతీయ పోషకాహార సంస్థలు తాటికల్లుల బలాన్నిచ్చే విటమిన్లు, బొక్కలు గట్టిపడే కాల్షియం, ఐరన్ ఉంటాయని చెప్పిర్రు, అదేనా? వాళ్ళు చెప్తేనే ఎరకనా నాకు, సంటి ఫీల్ అగా నప్పటి సంటి తాగుతున్నా నేను. చారా నాకు ముంత తెచ్చి మా అమ్మమ్మ తాగిపిస్తుండే నాకు, అప్పుడే నిర్ర పోతుంటుందంట మంచిగా. ఏడవకుండా ఇప్పుడు కూడా ఏమి ఏడవా, సఫుదాకా వండుకుంటా. సతీ తాటికల్లు తాగితే లడ్డు గారట్రా, షుగర్ రోగం ఉన్నదనుకో దాన్ని కొట్టి పడేస్తుందట, ఫైబర్ ఉండి ఏ రోగాలు రాకుండా చేస్తుందట. ఇదే నేను ఊరికినావు కదా. పోయన్న అడుగు అంఫకు, అడుగు అంఫకు ఒక్క నిమిట అన్న, ఇది పట్టుకో ఇప్పుడే వస్తా నేను. ఎరకగారా ఎరుకోతున్నా? ఏ మరి ఎరుకోతా, నీకు తెలుసు. ఇప్పుడే వస్తా. థ్యాంక్స్ అన్న. అప్పుడు ఈ పోరాడు తాగుతాడు, నీకు ఎవ్వడు పిల్లని కూడా ఇయ్యాడు బంధువు సప్పుడుదాకా. ఇది పట్టుకో అన్న, లగ్గమా అంటున్నది, లగ్గం అంటే యారికొచ్చా నాకు, ఇన్ని దినాల సంది లగ్గం చేస్తలేవు ఏం సంగతి నీరే.
నా లగ్గం నాకు చెయ్యి కదే నన్ను అమ్మా ఏమనుకోకనా నీ లగ్గం అయిందా చెప్పలే ఏమన్నా ఎప్పుడు ఇగరా చెప్పినప్పుడు రాలేదరా ఇప్పుడు మళ్ళా పిల్ల కావాలంటుండు ఇట్లా తాగితే ఎవడని ఇస్తాడారా ఇప్పుడు నిన్నందరు చూస్తూనే ఉండే ఇంకెవరు ఇస్తారు ఇక అయిపోయింది పోనీ పని ఇట్లా తాగకపోతే ఎవడా ఇట్లా తాగుతాడా ఏమన్నా ఏం ముచ్చట మాట్లాడతావు కెమెరా నా మీద పెట్టిపించి అందరికి చూపెట్టి ఇద్దత్వానికి చేస్తున్నావు నువ్వు తాగితే పిల్లని ఎరా పిల్లని కూడా తాగేరా అని రెచ్చుకుంటా నీ పని అవుతారా అప్పుడు గిన్నెలు షంపులు అన్ని ఒకదానికి అవుతాయి ఇద్దరం తలుచుకుంటే ఏరుంటో ఉందమ్మా ఉంది అప్పుడు చేసుకుంటా నా చూడు తాగేటోళ్ళు వస్తే చూడు ఇడికి నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతా ఏమోరా నాయన ఆగురా తమ్మి ఆగు నువ్వు ఆగం కాకు ఇంతకైతే కళ్ళీలో తెలుసా తల్లి నీకు ఊలరాళ్ళ అమ్మ తల్లి అయితే ఏం చేస్తారు కళ్ళుతో సాక పెట్టి కండ్ల మీదకి వెళ్ళి ఇట్లా చూడుస్తారు కళ్ళుతోని అంత ఫగిత్రమైంది కళ్ళు అయినా ఇయ్యాల రేపు సొక్కమైన కళ్ళు ఎడ దొరుకుతుందిరా పద్మరావు సార్ లేడా మొత్తం తాడి చెట్లే పెట్టి ఫీమాట మన ఆఫీస్ పక్క పంట కేబీఆర్ పార్క్ ఉన్నారు కదా అందులో కూడా తాటి చెట్లే పెంచమంట దగ్గర ఉంటది బుడుగ్గునమై బుడ్డి కళ్ళు తాగి మళ్ళీ ఇవతలకు వస్తా ఆఫీసులకు ఓర్ దేవుడు అవిట్మిన్నారా నీ ఆశలు అవి పెరగాలంటే మస్తు టైం పడుతుంది కానీ నువ్వు తాగి ఊగుతున్నావు జర పైలంగరారా నాయన ఇంటికి ఎల్లా ఇంటికి రాను ఇక తవ్వక మాట్లాడినావనుకో అడుగు మధ్యంత తీసి నెత్తికి రుద్దుతా ఈగలాలుతాయి ఈ కారం తక్కువ కనిపిస్తావు అప్పుడు చక్కగా అవుతావు ఏమన్నా చేసుకోగా నీ నిమ్మలంగరారా ఓ కెమెరా అన్న మా ఊరిని జర పైలంగి ఇంటికి తీసుకురా సరేనా పోరాడు తాగితే అసలుకే ఈనాడు ఎవరి మాట అన్నా ఇది దినం లెక్కనా రాతం తాగితే మన ఫడతల పడి తక్కువలో పడుతుందా మనకు రాతం లెక్క నువ్వు నాకు దినం పోయి నీకు నెలకు ఒకటే ఫారు బిల్లు కడతా బురుగు తీసేయి అందులో ఏమొచ్చింది ఏం గారు అంత మనకు చెట్టు మీదకి వెళ్ళబడ్డది చెత్త అనుకోవద్దు దేవుడిచ్చింది అనుకోవాలి చాలు నేను తాటికల్ ఆడితే చదివినప్పుడే అనుకున్నా మావాడు ఖచ్చితంగా తాళాల కురుకుతాడని నేను అనుకున్నా ఇడ అన్నట్టే చేసిండు